హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వెల్లుల్లి ఆవకాయ. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, పుల్లగా బాగుంటుంది. వెల్లుల్లి ఆవకాయకి కావలసిన పదార్థాలు వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. కొద్దిగా పెద్దగా ఉన్న రేఖలు తీసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి పొట్టు త్వరగా రావాలి అనుకుంటే వెల్లుల్లి రేఖలకి కొద్దిగా నూనె చుక్క రాసి ఒక గంట పాటు ఎండలో పెట్టి పొట్టు తీసుకుంటే త్వరగా వస్తుంది. ఈ వెల్లుల్లి రేఖల్ని ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని కొలుచుకోవాలి. ఇలా కొలతలతో చేస్తే అన్నీ సమానంగా సరిపోతాయి. నాకు ఈ గ్లాస్తో గ్లాసం పావు అయినాయండి. ఇప్పుడు ఆవ పిండి చూద్దాము. చిన్న మిక్సీ జార్లో 3 స్పూన్ల వరకు ఆవాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చి ఆవాలే అండి, వేయించాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఆవ పిండి తయారైంది. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. ఏ గ్లాస్తో అయితే వెల్లుల్లి రేఖలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ ఆవ పిండి, 1/2 గ్లాస్కి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. మెత్తటి ఉప్పు కదండి, తక్కువే పడుతుంది. అంతగా తక్కువగా ఉంటే గనక చూసి వేసుకోవచ్చు. 1/2 స్పూన్ మెంతులు వేసి కలుపుకోవాలి. నేను వెల్లుల్లి రేఖల్ని వేయించలేదండి, పచ్చివే వేశాను, ఆరోగ్యానికి మంచిదని. ఊరే కొద్దీ బాగుంటాయి పులుపు పట్టి. మీకు అంతగా కావాలి అనుకుంటే దోరగా వేయించైనా వేసుకోవచ్చు. 1.25 గ్లాసుల వెల్లుల్లి రేఖలకి 1/4 గ్లాస్ పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి. నేను పప్పు నూనె వేశానండి. అలాగే పులుపుకు సరిపడినంత నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలా బాగా కలుపుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి 3వ రోజున తిరగ కలుపుకోవాలి. కొద్దిగా ఊరుతుంది, తడి తగలకూడదండి. 4-5 నెలల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇది 3వ రోజు. 3వ రోజుకి ఈ విధంగా ఊరు ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా పులుపు తగ్గినా వేసుకోవచ్చు. పులుపు తక్కువగా ఉందండి, ఇంకొంచెం నిమ్మరసం వేస్తున్నాను. అలాగే నూనె కూడా తక్కువగా ఉంది, ఇంకొక 1/4 గ్లాస్ వరకు వేస్తున్నాను. మొత్తానికి 6 కాయల నిమ్మరసం పట్టింది, 1 గ్లాస్ నూనె పట్టింది. ఇలా చూసి కలుపుకోవాలి. ఇంతేనండి వెల్లుల్లి ఆవకాయ తయారైంది. అన్నం టిఫిన్స్లోకి బాగుంటుంది. 10 రోజులు ఊరిందనుకోండి, వెల్లుల్లిపాయ కూడా పుల్లగా ఉండి ఇంకా బాగుంటుంది. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.